హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఎకో టీవీ సిరీస్ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ, సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి, మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మనం ఆల్రెడీ వాచ్ బిఫోర్ వీడియోలో చెప్పినట్టు మార్వెల్ స్టూడియో స్టార్ట్ చేసిన స్పెషల్ స్పాట్లైట్లో ఫస్ట్ షో ఇది. సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో మార్వెల్ డెలివర్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ హీరో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఇది. నేటివ్ అమెరికన్ అయినా మాయా లోపేస్ మాటలు వినిపించకపోయినా, ఒక ప్రాస్థెటిక్ లెగ్గే ఉన్నా సరే, ఆ డిజబిలిటీ అనేది తనని ఒక బ్యాడాస్ క్యారెక్టర్గా చూపించడంలో అడ్డు పడలేదు. తెలియని వాళ్ళకి చెప్పాలంటే రియల్ లైఫ్లో కూడా మాయా క్యారెక్టర్ చేసిన యాక్ట్రెస్ ఆల్కా కాక్స్కి సేమ్ డిజబిలిటీస్ ఉన్నాయి. హాకీ సిరీస్లో ఈ క్యారెక్టర్ యొక్క స్టోరీ ఎక్కడితో ఎండ్ అయిందో ఈ సిరీస్లో అక్కడి నుండే పికప్ అవుద్ది. ఆల్రెడీ మన ఛానల్లో హాకీ సిరీస్ని ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి రీక్యాప్ కావాలంటే ఆ ప్లేలిస్ట్ని చూడండి. అండ్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ కూడా ప్రజెంట్ ఎంసీయూ స్టోరీ లైన్కి క్యానన్ అని అఫీషియల్గా చెప్పేశారు, కాబట్టి దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ ఇంకా మనకి విడిగా చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ పిన్ అండ్ డేర్ డెవిల్ క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలంటే మీరు డేర్ డెవిల్ సిరీస్ చూడాల్సిందే. టీవీఎంఏ రేటింగ్ ఉన్న ఈ సిరీస్లో బ్రూటల్ వైలెన్స్ అండ్ బ్లడ్ బాత్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. నాకైతే షో మొత్తం చూశాక స్లో కుక్ స్లో పాయిజన్లా ఉంది. హాకీలో మాయా ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ తన లైఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని యాంపుల్గా సెట్ చేశారు. తన రేజ్ అండ్ తన మోటివ్స్ని కూడా చాలా క్లియర్గా పోర్ట్రే చేశారు. ఫస్ట్ టూ ఎపిసోడ్స్ మాయా లైఫ్ స్టోరీకి రీక్యాప్స్ లానే అనిపించాయి. సెకండ్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ నుండి అసలైన ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నాకైతే పొలిటికల్ హిస్టరీ అండ్ డ్రామా కూడా చాలా డైవర్స్గా చూపించారు. మార్వెల్ నుండి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చూసి చాలా ఇయర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడో వింటర్ సోల్జర్ సివిల్ వార్ టైంలో మార్వెల్ ఈ ఫామ్లో ఉండేది. యూజువల్గా ఎంసీయూలో డైవర్స్ జానర్స్ని టచ్ చేస్తారు. ఇలాంటి ఒక డైవర్సిటీలో ఎకో లాంటి యాంటీ హీరోని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. మళ్ళీ ఎంసీయూ ట్రేడ్ మార్క్ చూసినట్టు అనిపించింది నాకైతే. రాటెన్ టొమాటోస్లో కూడా 78% ఫ్రెష్ ఉంది రేటింగ్. ఈ స్టోరీకి రైటర్స్ ఎంత ఎఫర్ట్ అయితే పెట్టారో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టర్స్ కూడా అంతే డెడికేషన్తో స్టోరీకి జస్టిఫికేషన్ ఇచ్చారు. థ్రిల్స్ ఉన్నాయి, హైస్ అండ్ లోస్ ఉన్నాయి. పేస్ మాత్రం కొంచెం ఆడ్గా ఉంది. మంచి ఫాస్ట్ పేస్లో వెళ్ళి మధ్యలో స్లో అవుతుంది, మళ్ళీ ఆ హై ఉన్న సీన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలాగా. నెవర్లెస్, ఓవరాల్గా అయితే మార్వెల్ ఫ్యాన్స్ ఇది చూసాక సాటిస్ఫై అవుతారు. అండ్ ఫైనలీ ఆల్కా కాక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. షీ ఈజ్ అ పర్ఫెక్ట్ కాస్ట్ ఫర్ దిస్ రోల్ అనమాట. అండ్ ఆమెతో పాటు యాక్టర్ విన్సెంట్ డొనాఫ్రియో యాజ్ విల్సన్ ఫిస్క్ కింగ్ పిన్ రోల్కి చాలా గ్రావిటీ ఇచ్చారు. వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఆర్క్స్ చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. అటెన్షన్ టు డీటెయిల్, క్యారెక్టర్ డైనమిక్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. నేరేటివ్కి కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎనీహౌ, మన ఛానల్లో ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తాయి, అప్పుడు మనం స్పాయిలర్స్తో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళి లుక్ వేసుకుందాం. సో ఫైనలీ ఎకో సిరీస్కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.5/5. సో మీరు కూడా ఎకో సిరీస్ని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ అండ్ కామెంట్స్ని కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.